హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం గ్రామం మరియు వార్డు సచివాలయ అభ్యర్థులకైతే అయితే మరో లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ జాయినింగ్ లెటర్స్ అనేవి రెడీ చేస్తున్నారు అయితే ఈరోజు కొన్ని ఏరియాల వారికి అయితే ఇవ్వడం జరిగింది నిన్న కూడా చాలా మందికి ఇచ్చారనమాట అయితే నేను ఏ ఏ జిల్లాలో ఇచ్చారనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియో చూస్తున్న వారందరూ ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఆశించేది ఒక లైక్ మాత్రమే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి అయితే ఫైనల్గా ఈ జిల్లాలో మాత్రం జీరో టు టెన్ మార్క్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్ అని ప్రకటించడం జరిగింది ఏంటి ఆ జిల్లా అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడదాం ఖచ్చితంగా వీడియో పూర్తిగా చివరి దాకా చూస్తాను ఆశిస్తున్నాను తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మనం సాక్స్ పేపర్లో చూడవచ్చు అనమాట ప్రజలకు బాధ్యతగా సేవలు అందించాలి జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్ సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేత ఒంగోలు సంబంధించి ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అయితే గ్రామ సచివాలయంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సేవలు అందించాలని కలెక్టర్ గారు అయితే ఆదేశాలు జారీ చేశారనమాట అయితే శుక్రవారం జేసీ తన చాంబర్లో సచివాలయ ఉద్యోగులు పొందిన ప్రతి ఒక్కరికి నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఉద్యోగులు పొందిన వారు చిత్తశుద్ధితో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సంక్షేమ పథకాలు ఇతరత్ర జాగ్రత్తగా తీసుకోనని లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పడం జరిగిందనమాట అయితే ఇక్కడ చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయ సంబంధించినటువంటి పన్నెండు వందల పోస్టులకు వన్ ఇస్టీ టూ పద్ధతిలో డిస్టిక్ వైజ్గా సెలక్షన్స్ అయితే పెట్టడం జరిగింది శనివారం సాయంత్రం సచివాలయంలోని పంతొమ్మిది రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఐదు వందల ముప్పై ఒక మందికి నియామక పత్రాలు అయితే అందజేశారు అయితే మరో ఏడు వందల ఇరవై ఏడు నియామక పత్రాలు ఇవ్వాల్సి ఉంది ఈ కార్యక్రమంలో చాలా మంది అభ్యర్థులు అయితే పాల్గొన్నారు ఫ్రెండ్స్ చూశాను కదా ఇక్కడ దాదాపుగా ఐదు వందల ముప్పై మందికి అయితే నియామక పత్రాలు ఇచ్చారు మిగతా రిమైనింగ్ ఏడు వందల ఇరవై ఏడు మందికి అయితే నియామక పత్రాలు అయితే రెడీ చేస్తున్నారు సో మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన లేదు సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క అభ్యర్థికి అర్హత పొందిన మెరిట్ పొందిన ప్రతి ఒక్క అభ్యర్థికి అయితే జాయినింగ్ లెటర్స్ అనేవి వస్తాయి సో మనకైతే చూసినట్లయితే కొన్ని జిల్లాలో అంటే ఈరోజు దీపావళి కదా దీపావళి తర్వాత అంటే పదిహేను పదహారు ఈ తేదీల్లో మనకైతే నియామక పత్రాలు పూర్తి స్థాయిలో అందజేస్తున్నట్టుగా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అయితే మనకు విజయనగరం జిల్లా సంబంధించినటువంటి అక్కడ ఇదివరకు పశు సంవర్ధక శాఖలో భారీగా పోస్ట్ అనేవి మిగిలిపోయినవి ఇక్కడ చూడొచ్చు మనకైతే శాఖకు విధంగా ఆదేశాలు ఇస్తున్నారు కేటగిరీ వన్కి పోస్టులు భర్తీ పైన అస్పష్టత ఉంది పశు సంవర్ధక శాఖకు తొలుత సున్నా మార్కులు తాజాగా పది మార్కులు కట్ ఆఫ్ అయితే అక్కడ అనమాట ఫ్రెండ్స్ చూసారు కదా పశు సంవర్ధక శాఖలో భారీగా పోస్టులు అయితే మిగిలిపోయి ఇది వరకు మార్కులు వచ్చిన వారికి కాల్ లెటర్లు ఇచ్చి వాళ్ళని పిలిచారనమాట అయితే మరి దారుణంగా సున్నా మార్కులు వెంటనే ఇప్పుడు రీసెంట్గా దాన్ని పది కట్ ఆఫ్ మార్కులుగా పరిగణిస్తూ మరి కొత్త మందిని జరుగుతుంది అయితే ఆల్రెడీ సున్న మార్కులు కేటగిరీలో పిలిచినటువంటి నలభై మంది అభ్యర్థులు అయితే పూర్తి స్థాయిలో నష్టపోతున్నారు ఇదైతే అక్కడ పరిగణనలోకి వచ్చింది సో ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది విజయనగరం జిల్లా సంబంధించి ఏ అప్డేట్ వచ్చిన మన ఛానల్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు చేయాల్సిన సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది కాబట్టి ఈ వీడియోకి లైక్ చేయండి మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చింది అనుకున్నాను జై హింద్